హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నల్ ఇద్దాము బాలసన్న, వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు గారు అండ్ వారి సతీమణి భువనేశ్వర్ గారు ఇద్దరు కూడా నిరాహార దీక్ష చేయబోతున్నారంట. సో భువనేశ్వర్ గారు అంటే పర్లేదు, కాకపోతే చంద్రబాబు గారు ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు, అసలు జైల్లో నిరాహార దీక్ష చేయవచ్చా, చేస్తారా సార్? అసలు యా జైల్లో నిరాహార దీక్ష, ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. యాక్చువల్గా నేను ఫస్ట్ జైలుకి వెళ్ళిన ఒక 10-20 రోజుల లోపల నేను నిరాహార దీక్షకి ఆర్గనైజ్ చేశాను. దానికి కారణం ఏంటంటే, జైల్లో ఉన్న సామాన్యమైన ఖైదీల్ని ఎస్కార్ట్ పోలీసులు వచ్చి తీసుకెళ్ళట్లేదు కోర్టు వాయిదాలకి. అందువల్ల పెట్టి కేసుల్లో కూడా వాళ్ళు నెలల తరబడి సంవత్సరాల తరబడి జైల్లోనే మగ్గిపోవాల్సి వస్తుంది. కోర్టుకి తీసుకుపోరు. అప్పట్లో ఈ ఇది కూడా ఉండేది కాదు, వీడియో కాన్ఫరెన్స్లు అవి కూడా లేవు, ఫిజికల్గా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడానికి ఎస్కార్ట్ రారు. ఎస్కార్ట్ రాకపోవడం వల్ల జడ్జి గారు ఏం చేస్తారంటే, కళ్ళు మూసుకొని వాయిదా వేసేస్తారు 14 డేస్. అంటే అలా కంటిన్యూ అవుతానే ఉంటుంది. వీళ్ళకి శిక్ష పడినా కూడా అంత పడదు, కానీ వీళ్ళు వాయిదాలకి రాకపోవడం వల్ల వందలాది మంది ఖైదీలు జైళ్ళలో ఉన్నారన్నమాట. సో నేనున్న జైల్లో 100+ ఉన్నారు. వాళ్ళలో మెజారిటీ రిమాండ్ శిక్ష పడిన వాళ్ళు ఎవరు లేరు. అలా సబ్ జైలు అది, శిక్ష పడిన వాళ్ళు అక్కడ పెట్టరు. మొత్తం రిమాండ్ ప్రిజనర్స్ జైలు అది. సో వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు వాయిదాలకు, ఎవరు రావట్లేదు. నాకు వాయిదాకు వస్తున్నారు, ఎందుకంటే నేను నక్సలైట్ ఖైదీ కాబట్టి నాకు వస్తున్నారు. మిగతా మామూలు ఖైదీలకు ఎవరు రావట్లేదు. పైగా అప్పుడు సారా నిషేధం ఉండింది, అందువల్ల ఆ కేసులు ఎక్కువ అనమాట. అది నిజానికి చిన్న కేసులు, వాటికి పెద్ద ఇది కూడా లేదు. కానీ వాళ్ళకి ఆ కేసుల్లో కూడా 1-2 ఇయర్స్గా కూడా ఉంటున్నారు. సో నేను అందుకని దీని మీద అనేకసార్లు రిపోర్ట్ చేశాము, ఎవడు పట్టించుకోడు. ఆ ఖైదీల్ని 40 మంది ఆర్గనైజ్ చేసి మొత్తాన్ని కూర్చోబెట్టాం. కూర్చోబెడితే వాళ్ళు సీరియస్గా జైలు అధికారులు వచ్చి అబ్జెక్ట్ చేశారు, నిరాహార దీక్ష చేయడానికి లేదు, ఒక పూట తినకుండా ఉండే ఇది కూడా లేదు ఖైదీకి, ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఏదన్నా అయితే మళ్ళీ అది మా మీద వస్తుంది, ఈ రూల్స్ ఒప్పుకోవు అని చెప్పి 40 మందిని ఒక సెల్లో వేసేసారు. మిగతా అందరితో వేరు చేసేసి 40 మందిని ఒక సెల్లో వేసి 40 మంది యొక్క ఫుడ్ని ప్లేట్లలో ముందు పెట్టేస్తారు తీసుకొచ్చి. అంటే వాళ్ళ డ్యూటీ అనమాట. ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, నిరాహార దీక్షవాడికి ఫుడ్ కనబడుతూ ఉంటుంది ఎదురుగా. అది టెంప్టింగ్ ఉంటుంది కదా, ఒక ఆకలి అవుతూ ఉంటుంది, ఫుడ్ ఏమో బయట కనబడుతూ ఉంటుంది. ఇలాగా ఒక పెద్ద ఆయన, ఆయన వల్ల కాకుండా కొన్ని గంటల తర్వాత నేను ఆపేస్తున్నా, నేను తింటానని చెప్పాడు వాళ్ళకి, గార్డులకి. గార్డులు కూడా ఎదురుగా నిలుచుకునే ఉంటారన్నమాట. సో గార్డు పిలిచి ఆయన బయటికి, వీళ్ళందరూ ఈ ఖైదీలందరూ ఆయన కొట్టడానికి వెళ్తే నేనే ఆపాను, ఎందుకంటే పాపం ఆయన అర్థం చేసుకోండి ఆయన వల్ల కావట్లేదు అని చెప్పి. అలాగా మేము 24 అవర్స్ అంటే దాదాపు 3 పూట్లు తినకుండా నిరాహార దీక్ష చేశాం. అయితే ఈ న్యూస్ని బయటికి పోనీయకుండా కూడా చూసుకుంటారు వీళ్ళు జైల్లో కాబట్టి, వీళ్ళు చెప్తేనే కదా బయట తెలుస్తుంది. సో అప్పుడు నేనేం చేశానంటే, ఇదే ఇందాక చెప్పిన కొటేషన్ ఫస్ట్ రాశాను, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని రాసి, ఒక ఎవడికి తెలియక నా దగ్గర నోట్బుక్లు ఉండేవి, పెన్లు ఉండేవి, అది రాసి జోబులో పెట్టుకొని ఉన్నా ఎలా పంపించాలి బయటకని. ఈ లోపల అక్కడ ఒక కానిస్టేబుల్ వస్తే అతనికి నాకు పరిచయం ఉంది, అతనికి ఇచ్చి మెల్లగా దీన్ని ఎవరన్నా విలేకరికి ఇవ్వండి అని అడిగాను, చెప్పాను. విలేకరికి ఇస్తే అది లోకల్ ట్యాబ్లాయిడ్లో ఫ్రంట్ పేజీలో వచ్చేసింది మొత్తం, 40 మంది ఖైదీలు నిరాహార దీక్ష. దాంతో కలెక్టర్ నుంచి వాళ్ళ నుంచి అంత ప్రెజర్ వచ్చి చివరికి కలెక్టర్ జైలుకి వచ్చి మాతో చర్చలు జరిపి కొద్దిగా సాల్వ్ అయింది, పూర్తిగా. సో ఇలా ఉంటుంది అన్నమాట నిరాహార దీక్ష అంటే. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారు చేసినా ఖచ్చితంగా చంద్రబాబు గారు ముందు ఫుడ్ పెట్టాలి, అది వాళ్ళ రూల్ అన్నమాట. ఆయన ఇప్పుడు ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది, ఒకవేళ ఇంటి నుంచి ఫుడ్ రాకపోయినా జైలు ఫుడ్ అయినా ఆయన ముందు పెట్టేస్తారు వీళ్ళు తీసుకెళ్ళి. కానీ ఆయన 1 డే నిరాహార దీక్ష కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయన కానీ వీళ్ళు ఏదో ఒకటి ఆయనకైతే ఇవ్వాలి ఆయన తీసుకోకపోయినా. ఏదేమైనా ఆయన మరి ఎంతసేపు చేస్తాడని తెలీదు కరెక్ట్గా. 1 డే అన్నారు. 1 డే అంటే ఎన్ని గంటలు, 12 గంటల 24 గంటల అయితే ఖచ్చితంగా ఆయనకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఆయనకి షుగరు బీపీ 2 ఉన్నాయి. 24 అవర్స్ ఏం ఆహారం లేకపోతే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, లేకపోతే అది ప్రాబ్లం ఉంది ఆయనకి. అది కొంత మరి ఏం చేస్తారంటే చూడాలి.
ఏదేమైనా ఆయన జైల్లో ఉండి కూడా ఈ పోరాటాన్ని స్టార్ట్ చేస్తే నిజంగా అభినందించాలి అది. ఎందుకంటే తన కేసు విషయాన్ని సంబంధించి తను కూడా ఈ వయసులో 74 నిరాహార దీక్ష చేయడం అనేది ఖచ్చితంగా రిస్కీ థింగ్. సో ఆ రకం అంటే వన్ డేనే కదా అదేమో అనొచ్చు, కానీ ఆయన కొంత ప్రాబ్లం అయితే అవుతుంది. అంటే అంత పెద్ద ఇదే కాకపోవచ్చు, కానీ కొంత ఇబ్బంది అయితే అవుతుంది దానివల్ల. ఇంకా ఈమె మన మీరు అన్నట్టు భువనేశ్వర్ చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఆ ముందు రోజు కొద్దిగా మంచిగా తిన్నా కూడా చేసేయచ్చు. వన్ డే నిరాహార దీక్షలు పెద్ద విషయం కాదు, ఎవరైనా చేయొచ్చు. సో ఇది బేసిక్గా. అయితే దీనివల్ల ఇంకొక ప్రయోజనం ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు కూడా సంఘీభావ దీక్షలు చేస్తారు. అంటే మామూలుగా ఇప్పుడు తెలుగుదేశం చేసే పోరాట రూపాలు, ఫార్మ్స్ ఆఫ్ స్ట్రగుల్ అంటారు వాటిని. ఈ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రగుల్ బ్రాడ్గా రెండు రకాలు ఉంటుంది. ఒకటి ప్యాసివ్ ఫార్మ్స్, యాక్టివ్ ఫార్మ్స్. మన గాంధీ చాలాసార్లు ప్యాసివ్ ఫార్మ్స్ తీసుకునేవాడు. అంటే ఆయనే నిరాహార దీక్ష చేయడం, ప్రజల్ని ఎవరిని కలుపుకోకుండా. ఎక్కువగా ప్యాసివ్ ఫార్మ్స్ ఎలాగ ఉంటుందంటే నిన్న చేసిన కొట్టడం విజిల్స్, ఇది ప్యాసివ్ ఫార్మ్. అంటే పెద్ద యాక్టివ్ ఏం లేదు, ఎవడికి విజిల్ చేసి అది కూడా హ్యాపీగా అది సర్క్యులేట్ అవుతుంది కదా. బ్రాహ్మణి నవ్వుతూ ఆమె డమరకం మోగిస్తుంది, విజిల్ వేస్తుంది. ఇతను కూడా ఆర్జీ కూడా కామెంట్ చేశాడు, ఆమె చైల్డ్హుడ్ గుర్తొచ్చినట్టుంది, బాగా ఎంజాయ్ చేస్తుందని. సో అది ఆనందంగా ఉన్నట్టుంది తప్ప ఒక బాధతోనో కోపంతోనో ఉన్నట్టుగా లేదు ఆ ఫామ్ అనేది. ఆ ఫామ్లో నా ప్రాబ్లం ఉంది, ఆమె ప్రాబ్లం కాదు, ఆమె తప్పు కాదు. అటువంటి ఆ ఫామ్ తీసుకున్నప్పుడే నవ్వు వస్తూ ఉంటుంది మనకి. సో కాబట్టి అది ఫామ్లో ఉండే ప్రాబ్లం. ఈ ఇప్పుడు తెలుగుదేశం తీసుకునే ఫామ్స్ అంతా కూడా ప్యాసివ్గా ఉన్నాయి, యాక్టివ్ ఫామ్స్ కాదు. యాక్టివ్ ఫామ్ ఆఫ్ స్ట్రగుల్ అంటే అర్థం ఏంటంటే మెజారిటీ ప్రజలు కదలాలి. అంటే కదలాలంటే ఏంటి, మూమెంట్ ఉండాలి. రోడ్ల మీదకి రావడం కానీ మూమెంట్ ఉండాలి, అందరూ కదలాలి, స్లోగన్స్ చాలా ఫిరోసియస్గా స్లోగన్స్ ఇవ్వాలి. జనాన్ని చూస్తే అందరికీ ఒక ఉద్రేకం, ఉత్సాహం రావాలి. అటువంటి ఫామ్స్ వీళ్ళు చేయట్లేదు. చేయట్లేదంటే మరి జనం కూడా కదలరా, లేకపోతే ఏంటి తెలియదు. అందువల్ల వీళ్ళు ఏంటంటే గుండు కొట్టించే ఫామ్స్, 100 కార్లల్లో పోయేది. కార్లు పోవడమే లగ్జరీ ఫామ్స్. అంటే ఇదేమవుతుందంటే మాస్ సినిమాలాగా కాకుండా తెలుగుదేశం క్లాస్ సినిమాలాగా ఉంది. మన క్లాస్ సినిమా మాస్ సినిమా అని చెప్పుకుంటే మాస్ సినిమాలాగా ఉండాలి తెలుగుదేశం అనేది, కానీ క్లాస్ సినిమాలాగా ఉంది. ఐటీ వాళ్ళు ధర్నాలు ఇవన్నీ ఏంటంటే క్లాస్ నేచర్ అనమాట, మాస్ నేచర్ కాదు. మరి ఎందుకు అలాగా అయిపోయింది అనేది వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి, చూసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి సమయంలో మాస్ మూమెంట్ తీసుకురావాలి. మాస్ మూమెంట్ లేకుండా ప్యాసివ్ ఫామ్స్ని ఎంచుకొని నిరాహార దీక్ష చేయడం అనేది దానివల్ల ఫలితం ఉండదని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ఉంటుంది, కానీ వెరీ వెరీ లిమిటెడ్ ఉంటుంది. వైడ్ ప్రజా శ్రేణులు, వైడ్గా ఉండే పీపుల్ దగ్గరికి ఇది వెళ్ళదు. ఇది ఒక దాని చేసేవాడికే పెద్ద ఇది ఉండదు, ఏదో సరదాగా ఉంటుంది తప్ప దాంట్లో ఒక కోపము, ఒక బాధ రావాలి. ఇప్పుడు 74 వ్యక్తిని జైల్లో పెట్టాడంటే ఒక ఆగ్రహం ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఈ రెండు ఉండాలి. ఈ రెండు అనేది ఎన్మాస్గా ఉండాలి. అది ఆ ఫామ్స్ వీళ్ళు తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.